పరమశివుడు పరమ దయాసాగరుడు. కష్టం చెప్పుకుంటే చాలు, కరిగిపోయి కరుణించేస్తాడు. శివ అనే శబ్దానికి శుభం, మంగళం అనే అర్థాలు ఉన్నాయి. అంటే శివుడు శుభప్రదుడు, అలాగే మంగళప్రదుడుగా పూజలు అందుకుంటున్నాడు. శివుడు అభిషేక ప్రియుడు, అశుతోషుడు. దోసెడు నీళ్లతో అభిషేకం చేస్తే చాలు, ఆదిదేవుడు ఆనందపడిపోతాడు. చాలా తేలికగా ఆయన సంతోషపడిపోతాడు, గనుకనే ఆయనను అశుతోషుడని అంటారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శివనామాన్ని స్మరిస్తూ ఆ స్వామికి అంకిత భావంతో అభిషేకం చేయడం వలన, బిల్వ దళాలను సమర్పించడం వలన ఆయన సంతోషపడిపోతాడు. తన భక్తుల ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చడానికి ఆయన సిద్ధమైపోతాడు. ఆపదల బారిన పడకుండా, అనారోగ్యాల బారిన పడకుండా వాళ్ళను అనుగ్రహించేస్తాడు. తన భక్తుల విషయంలో పరమశివుడు ఎంతలా స్పందిస్తాడనడానికి నిదర్శనంగా మార్కండేయుడు వంటి ఎంతోమంది భక్తుల జీవితాలు కనిపిస్తాయి.